మీరు వీటన్నింటినీ అధిగమించాల్సిన అవసరం లేదు మీరు వాటిని సృష్టించడం ఆపేస్తే చాలు మీ భయం మీ కోపం ఇవన్నీ మీ మనసు తయారు చేస్తున్నవి ఆ మనసుపై మీకు పట్టులేదు మీ మనసుకు ఆనందాన్ని తయారు చేసే శక్తి ఉంది మీ మనసుకు భయాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది మీ మనసుకు ఆందోళన కలవరం ప్రశాంతత వేదన పారవశ్యం అది దేనాయినా తయారు చేయగలదు అది మీకు అక్కర్లేని వాటిని తయారు చేస్తుంది కేవలం ఎందువల్లనంటే మీకు దాంతో ఎలా పని చేయించుకోవాలో తెలియదు ఎవరికీ కూడా తమ భయాన్ని నిర్వహించుకోవాల్సిన పని లేదు తమ కోపాన్ని ఇంకా ఏదైనా సరే అలాగే ఎవరికీ కూడా సంతోషాన్ని శాంతిని లేదా ఆహ్లాదాన్ని కోరుకునే అవసరం లేదు మీరు చేయాల్సిందల్లా మీరు కొంత సమయాన్ని వెచ్చించి కొంత సాధన చేయాలి కీబోర్డ్ ఎక్కడుందో కనుక్కోవాలి మీ బుర్రలో ఉన్న అద్భుతమైన కంప్యూటర్కి కీబోర్డ్ని తెలుసుకోవాలి మీకు కీబోర్డ్ ఎక్కడుందో తెలియదు కాబట్టి మీరు అన్ని తప్పు మీటలు నొక్కుతున్నారు కాబట్టి రకరకాలైనవి జరుగుతున్నాయి కాబట్టి మీరు ఈ మనస్సుని ఒక అద్భుతంగా మలుచుకోవచ్చు లేదా మీరు ఈ మనస్సుని దుఃఖాన్ని తయారు చేసే యంత్రంలా చేసుకోవచ్చు భయం రూపంలో ఉన్న దుఃఖం గురించి మీరు ఏమీ చేయాల్సిన పని లేదు మీరు కేవలం ప్రొడక్షన్ లైన్ నిలిపేస్తే చాలు ఉత్పత్తిని కాదు మీరు ప్రొడక్షన్ లైన్ ఆపేసి మరో రకం సరుకును ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది అందులోంచి ఆనందం కలగడం పరమానందం కలగడం మీరు చూడాలి ఎందుకంటే మనసుకు దాన్ని కూడా ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది కొన్నిసార్లు మీరు ఆనందంగా ఉంటారా కొన్నిసార్లు ఒక యువకుడు ఇలా ఉన్నాడేంటి కాబట్టి దానికి జాయ్ఫుల్గా ఉండే సామర్థ్యం కూడా ఉంది మీరు చేయాల్సిందల్లా జే ఎప్పుడు ఇక్కడే ఉంటుంది మీకు కంప్యూటర్ తెలుసా అది అక్కడే ఉంటుంది మీరు ఇలా ఇలా నొక్కితే దుఃఖం 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 అని వస్తుంది మీరు ఒక బటన్ని నొక్కి పట్టి ఉంచితే దుఃఖం 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 అది పెరుగుతూ ఉంటుంది మీరు కీబోర్డ్ మీద నుంచి చేతులు తీసేసి కీబోర్డ్ మీకు కావాల్సింది మాత్రమే నొక్కండి అది ఎక్కడుందో కూడా తెలియకుండా నొక్కుంటూ పోతూ మీరు సరిగా ఆలోచించలేక అక్కడలేదు అది అవి తప్పు బటన్లు సో కాబట్టి దానికోసం సాధన ఉంది మీ శరీరంపై పట్టు సాధించేందుకు మీ మనస్సుపై పట్టు సాధించేందుకు మీ శక్తులపై పట్టు సాధించేందుకు మొత్తంగా మీపై మీరు పట్టు సాధించేందుకు పట్టు సాధించకుండానే మీరు ఫలితం ఆశిస్తున్నారు అది అలా జరగదు జీవితం ఎప్పుడు అలా పనిచేసింది లేదు ఎవరికైనా సరే ఎప్పుడైనా కూడా అన్నీ తప్పుగా చేయడం ద్వారా ఎవరికీ ఏ సత్ఫలితాలు ఇచ్చిన దాఖలాలు లేవు మీరు సరైన పనులు చేయకపోతే మీకు జరిగేవి సరైనవిగా ఉండవు